దర్శీ పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి 14 నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతీ రామారావు దేవతీ ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరో 8 నెలల్లో జరగనుండగా 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రధాన పార్టీల టిక్కెట్లు సాధించేందుకు కొంతమంది నాయకులు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుండగా ఇంకొందరు ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితులు కూడా నెలకొంటూ ఇప్పుడిప్పుడే కొందరి పేర్లు వెలుగులోకి వస్తూ వారి అనుచరులకు సమాచారం అందిస్తున్నారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాళ్ళూరుకు చెందిన శ్రీ సరస్వతి విద్యా సంస్థల అధినేత ఆవుల రమణారెడ్డి ఉత్సాహం చూపిస్తున్నట్లుగా రమణారెడ్డి వ్యవహార శైలిని బట్టి తెలుస్తుంది ఆవుల రమణారెడ్డి దర్శి నియోజకవర్గం తాళ్ళూరుకు చెంది తాళ్ళూరు దర్శి ఒంగోలు పట్టణాల్లో కొన్నేళ్లుగా శ్రీ సరస్వతి విద్యా సంస్థలను నిర్వహిస్తూ వేలాది మంది విద్యార్థిని విద్యార్థులకు విద్యాబోధనలు చేసి ఎంతోమందికి సుపరిచితుడు కావటం విశేషం ఒకసారి రాజకీయ చరిత్రను గమనిస్తే 2009లో స్థానికులకే దర్శి టికెట్ ఇవ్వాలనే నినాదంతో కాంగ్రెస్ టికెట్ సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేయగా రమణారెడ్డి పేరు ఢిల్లీలో పార్టీలో కూడా చర్చకు రావటం జరిగిన మాట వాస్తవమే కానీ ఏ కారణంగానో టికెట్ మాత్రం సాధించలేకపోయాడు ఆ తర్వాత తన విద్యా సంస్థల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ జిల్లాలోనే పేరెన్నికగన్న ఒక ప్రధాన విద్యా సంస్థగా శ్రీ సరస్వతి విద్యా సంస్థలను తీర్చిదిద్దటం విశేషం ఈయన ఇద్దరు కుమారుల కృషిని పలువురు మేధావులు కూడా ప్రస్తుత కాలంలో ప్రశంసిస్తున్న మాట యథార్థం ఇలాంటి పరిస్థితుల్లో రమణారెడ్డి పేరు మరలా రాజకీయ తెర మీదకు రావటం పట్ల పలువురు చర్చించుకునేందుకు తావిచ్చింది దర్శి ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన అభిమానులకు రమణారెడ్డి నుంచి 2 రోజులుగా ఫోన్లు వచ్చినట్లు కూడా విశ్వసనీయ సమాచారం తెలిసింది రమణారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనను ఆయన వ్యక్తం చేస్తున్న విషయం మాత్రం యథార్థమే ఎన్నికల సమయానికి ఎలాంటి మార్పులు చేర్పులు పరిస్థితులు చోటు చేసుకుంటాయో అందరం ఎదురు చూడాల్సిందే కదా ప్రధాన పార్టీలు కూడా ఆవుల రమణారెడ్డిని గురించి ఆరా తీస్తున్నట్లుగా ఆయన అభిమానులు కొందరు చెప్పుకోవటం కూడా ప్రస్తుతం వినిపిస్తుంది Thank you.